రైట్ అండి, నేను విష్ణునాగిరెడ్డి. ఈ లైవ్ మన హైపరాది గారి మీద ఏదైతే జగన్ అనుచరులు దాడి ప్రయత్నించారో దాని గురించి మనం మాట్లాడదాం. నా అభిప్రాయంతో పాటు మీ అభిప్రాయాన్ని కూడా షేర్ చేసుకోండి. అలాంటివి చేయటం ప్రజాస్వామ్యంలో ధర్మం కాదు, చాలా తప్పు అన్న విషయం మీద మనం మాట్లాడదామండి. తప్పకుండా జనాలు వచ్చినాక శ్రీనివాస్ జమి రైట్ మనకి మాట్లాడాం ఆల్రెడీ. హైపరాది గారి మీద జరిగిన దాడి నిజంగా అది చాలా బాధాకరమైనటువంటి విషయం. ప్రజాస్వామ్యంలో ఎవరైనా మీటింగ్లు పెట్టుకోవచ్చు, ఎవరైనా వాళ్ళ పార్టీని ప్రచారాలకి వెళ్ళచ్చు, ప్రమోట్ చేసుకోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి దాడులు చేయటం అనేది నిజంగా శోచనీయం, బాధాకరం. ఏంటంటే మీ ఏరియాకి వచ్చారు, అక్కడ మీటింగ్ పెట్టుకున్నారని రాళ్ళు వేసి కొట్టడం, కార్లు అద్దాలు పగల కొట్టడం మీరు ఎలా సమర్థిస్తారండి? వైసీపీ నాయకులకు చెప్తున్నాం, ప్రజాస్వామ్యం, మీరు చేయాల్సింది మీరు చేయండి, మేము చేయాల్సింది మేము చేస్తాం. సో అంతేకాని మీ ప్రచారాలు మీరు చేసుకోండి, మా ప్రచారాలు మేము చేసుకుంటాం. అలా ఉండాలండి రాజకీయం అంటే. అంతేగాని మేము మీ ఏరియాకి వచ్చి ప్రచారం చేస్తే దాడులు చేయటం చాలా నేరం అండి. దానివల్ల మాకు వచ్చే నష్టం లేదు. మహా అయితే మీరు దాడి చేస్తారో ప్రజలు గమనిస్తున్నారు, అరే వీళ్ళకి అధికారం ఇవ్వకపోతేనే మన మీదకు దాడులకు దిగుతున్నారంటే, ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారంటే, రేపు ఒకవేళ వీళ్ళకి అధికారం ఇస్తే అది నిస్సందేహంగా ప్రజల్లో భయం ఉంది. దానివల్ల మీరు అబ్జర్వ్ చేయండి, 2009లో ఎప్పుడో అవ్వాల్సిన వాళ్ళు ఈ రోజు కూడా అవలా కారు. ఎందుకంటే ఇలాంటి భయభ్రాంతులు గురి చేస్తున్నారు మీరు ప్రజల్ని. అలాంటి చేతకాని పనులు ఎస్ పోరాడండి, మీకు బలం ఉందంటున్నారు కదా, మీ నాయకుడు గొప్పవాడు అంటున్నారు, పోరాడండి, మేము పోరాడతాం. మీ బలం మీది, మా బలం మాది, టీడీపీ బలం టీడీపీది, పోరాడదాం. మాటల్లో ఆగిపోవాలి, అంతేగాని చేతల్లో మా ఏరియాకు వచ్చారంటే అన్నదమ్ముల్లాగా మీరు భావించాలి. మేము జనసేన అభిమానులు అయినా సరే మీరు మీ ఏరియాకు వచ్చామంటే అన్నదమ్ములకు భావించాలి. ఇంకా అవసరం ఉంటే మీ ఎలుగు పెంచి భోజనానికి పెట్టాలి, అంత ప్రేమ ఉండాలి ఒకరికొకరికి. కేవలం రాజకీయంగా మాత్రమే మనం వైరుధ్యం ఉంది కానీ ఇలా వ్యక్తిగత దాడులకు దిగటం, జనసేన మీటింగ్లోకి వచ్చి మీరు వచ్చి బూతులు తిట్టడం, వాళ్ళ కారులు అద్దాలు పగిలి కొట్టడం, వాళ్ళని కొట్టడం ఎంతవరకు అండి? ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.